నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూతా ఫుడ్. మన దగ్గర ఒక్కోసారి ఎక్కువ క్వాంటిటీలో రైస్ మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే కొంచెం కూడా మిగల్చకుండా ఏ టెన్షన్ లేకుండా ఎంతో హాయిగా తినేయచ్చు. స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టుకొని 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చిన్న పట్ట, 2 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, రైస్కి సరిపోయేంత పచ్చిమిరపకాయలు 3 లేదా 4 కచ్చాపచ్చాగా దంచుకున్నది, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ 1 మినిట్ పాటు దోరగా ఫ్రై అయిన తర్వాత అందులో రైస్ క్వాంటిటీని బట్టి మన ఇష్టాన్ని బట్టి ఎగ్స్ పగల కొట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ 2 ఎగ్స్ వేస్తున్నాను. ఇదంతా 2-3 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఒకవేళ ఏదైనా ఆయిల్ సరిపోకపోతే 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకొని ఎగ్ అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1/2 స్పూను పసుపు కూడా వేసి గరిటెతో బాగా కలిపిన తర్వాత రైసు ఉండలుగా కాకుండా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకొని అందులో వేయాలి. నైట్ మిగిలిన రైస్తోనే కాకుండా వేడివేడిగా ఉండే రైస్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. రైస్కి సరిపోయేంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్కి బాగా సెగ తగిలేటట్టుగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే మనకు రైస్ రెడీ అయిపోయినట్లే. ఇలా మిగిలిపోయిన అన్నంతో మనము ఈ విధంగా ఎగ్స్తో ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుంటే కొంచెం కూడా మిగిలకుండా ఎంతో ఇష్టంగా అందరూ తినేస్తారు. ఇంకా మనకు కావాలంటే ఏదైనా సైడ్ డిష్తో కూడా తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూత్ ఆఫ్ ఫుడ్.